హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్ అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, మేము కూడా బాగున్నాం. అండ్ యుఎస్లో అయితే కొన్ని ప్లేసెస్లో స్నో పడుతుంది. మాకైతే ఒకరోజు రెయిన్ ఒకరోజు ఎండ బాగుంటుంది, మిక్స్డ్గా ఉందన్నమాట. సో మీ ప్లేస్లో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను కొన్ని శారీస్ అండ్ ఇక్కడ యుఎస్లో నేను తీసుకున్న శారీస్ కొన్ని చూపిస్తాను. విత్ బ్లౌజ్ ఉన్నవి తీసుకున్నాను అనమాట. కొన్ని అంటే మనకి ఇక్కడ తీసుకుంటే మనం ఏదైనా స్టిచ్ చేసుకోవాలంటే పెద్ద తలకాయ నొప్పి, అండ్ అందుకనేసి ఫాల్ అండ్ పికో చేసినవి అండ్ బ్లౌజ్ ఉన్నవి వచ్చినవి నేను తీసుకున్నాను. సో అలాంటివి సింపుల్ అండ్ నార్మల్ క్యాజువల్ వేర్ అనమాట. సో అంత హెవీ వేర్ అయితే కాదు, నార్మల్ వేర్. సో అవి చూపిస్తాను నేను మీకు. సో బ్లాగ్లోకి వెళ్ళిపోదాం మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా లంచ్కి ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఉంటాం వెజ్జీస్లో సొరకాయ తీసుకున్నాను, సొరకాయ ఫ్రై చేసేద్దాము, ఇంకా రసం పెట్టుకుందాము అనుకుని ఇంకా రసం పెడుతున్నా. ఫ్రైకి ఇంకా సొరకాయ ముక్కలు కట్ చేస్తున్నా అనమాట. ఇంకా ఉర్వి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, క్లాస్కి వెళ్ళే ముందు కొంచెం చేసింది అనమాట, మళ్ళీ క్లాస్లో తినదు. సరే అని పాలు ఇచ్చేస్తాను, ఇంకా మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తింటుంది అనమాట. ఇంకా మీరు ఎలా చేస్తారు సొరకాయ ఫ్రై? నేనైతే గ్రీన్ చిల్లీ, కొబ్బరి పొడి, అంటే ఎండు కొబ్బరి పొడి మిక్సీకి వేసుకుంటాను విత్ సాల్ట్, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇంతే అండి. అది సొరకాయ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పైన పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పౌడర్ పైన వేసేసి మళ్ళీ కొంచెంసేపు అట్లా ఫ్రై చేసేసి పచ్చి వాసన పోయేదాకా ఇంకా మళ్ళీ అయిపోయింది అనమాట సొరకాయ ఫ్రై. సింపుల్, తొందరగా అయిపోతుంది. అండ్ ఈ లోపల లంచ్ అయ్యే లోపల వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట, అంటే ఇంకా లంచ్ చేయడానికి వచ్చారనమాట వాళ్ళడి రూమ్ నుంచి. సో తన డాడీ నన్ను క్యాచ్ చేయి, అంటే తను బయట వస్తే ఎప్పుడు వాళ్ళడి వచ్చినా నా ఇలా ఆడుకోవాలంటుంది అనమాట. దానికి కూడా బోర్ కొడుతుంది పాపం క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ లోపల నా సొరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇది మిక్సీలో నుంచి ఆ పౌడర్ తీసి వేస్తున్నాను అనమాట. అంతే, సింపుల్, అసలు త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా స్పైసీగా తినే వాళ్ళకైతే కారం బాగా వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది, లేదు స్పైసీ తక్కువ అంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ తక్కువ వేసుకుంటే అయిపోతుంది, కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా ఈజీ నిజంగా. జాబ్ చేసుకుంటూ ఇంటిని మేనేజ్ చేస్తూ కిడ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళ ప్యాషన్ని కూడా పర్సీవ్ చేసుకుంటూ ఆడవాళ్ళు అసలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటున్నారండి ఈ మధ్యకాలంలో అయితే. యూట్యూబ్ చూసినా కానీ, ఆర్ బొటిక్స్ చూసినా, ఆర్ వాళ్ళ డాన్స్ క్లాసికల్, వాళ్ళ ప్యాషన్ ఏదైనా సరే వాటిని పర్సీవ్ చేసుకుంటూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఉమెన్ అండి. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది, చూసారా చాలా సింపుల్ అండి. సో ఉర్వి ఇక్కడ వాళ్ళ డాడీతో పాటు ఎక్సర్సైజ్ చేస్తుంది, వాళ్ళ డాడీ ఏం చేస్తే అది చేయాలంటుంది. తను మార్నింగ్ లేచి వార్మ్ వాటర్ తాగుతారు, తను తాగుతుంది అనమాట. సో అది అండి పిల్లలు, మనం ఏం చేస్తే అది చేయాలంటారు. సో మనం వాళ్ళకి ఏదైనా చెప్తే వినరనమాట, మనం చేసేదైతే చూసి చేస్తారు. సో చెప్పడం కన్నా మనం ఫాలో అయ్యి చూపించాలి. సో నేను మార్నింగ్ చెప్పాను కదా మీతో మాట్లాడినప్పుడు, ఇలా నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయి, అది నేను యుఎస్లో తీసుకున్నాను అని చెప్పాను కదా. అవి రెగ్యులర్ వేరే అండి, అంటే మరీ పార్టీ వేర్ కాదు, లేకపోతే హెవీ కాదు, క్యాజువల్గా ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఇలాంటి శారీస్ అనుకోండి, సింపుల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైనా ఫ్రైడేస్ వేసుకోవాలి. కొంతమందికి నాలాగా చీరలు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇష్టమైన వాళ్ళైతే ఎప్పుడైనా ఫ్రైడేస్ అలా శారీ కట్టుకోవాలి అనిపించినప్పుడు, చిన్న చిన్న పూజలు మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా సింపుల్గా, అలాంటప్పుడు కట్టుకోవాలనుకుంటే తీసుకోవాలనుకుంటే ఇక్కడ నేను కొన్ని చూపిస్తానండి. మీకు నచ్చితే నేను ఎక్కడ తీసుకున్నా అనేది కూడా మీకు చెప్తాను, సో మీరు చూడొచ్చు. సో చూసేద్దాం మరి. నేను యుఎస్లో ఈ మధ్య కాలంలో పర్చేస్ చేసిన కొన్ని ఫోర్ ఫైవ్ శారీస్ అంటే మామూలుగా అయితే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటానండి, నాకు కావాల్సిన శారీస్ అన్ని బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించుకొని ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను. కానీ ఈ మధ్యలో ఈ పాండమిక్ అంటే ఈ 1 ఇయర్ నుంచి నేను కొన్ని చూస్తూ ఉన్నాను అనమాట, లైవ్స్ జరిగినప్పుడు అక్కడ కొన్ని శారీస్ అంటే ఎలా ఉంటాయి, మనం మనీ పెడితే వర్తా కాదా అన్నట్టు నేను కొన్ని తీసుకున్నాను.
సో నాకైతే అంటే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు ఏం నాకేం పెద్ద ప్రాబ్లమ్ గా అనిపించలేదు. ఎందుకంటే ఫాల్ అండ్ పీకో కుట్టి కుట్టి ఉంటాయి అన్నమాట శారీస్ కి. అండ్ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి కొన్నిటికి, కొన్నిటికి వితౌట్ బ్లౌజ్ అంటే స్టిచ్చింగ్ లేకుండా బ్లౌజెస్ నార్మల్ బ్లౌజ్ పీస్ తో ఉంటాయి అన్నమాట. సో మనకి ఎలాంటివి నచ్చితే మనము అలాంటివి తీసుకోవచ్చు. అండ్ కొంతమంది మనకు బ్లౌజ్ సైజ్ కూడా కస్టమైజ్ చేస్తారు, అంటే మనము శారీ నచ్చింది ఈ బ్లౌజ్ ఈ రేంజ్ లో అంటే 36 నుంచి 38 సైజ్ వరకు మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తారనమాట. సో కొంతమంది ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్లే కస్టమైజ్ చేస్తారు, కొంతమంది మనమే కస్టమైజ్ చేసుకోవాలి అని చెప్తారనమాట. సో నా దగ్గర అయితే మెషిన్ ఉందండి, సివింగ్ మెషిన్ తీసుకున్నా నేను. అంటే చిన్నది సింపుల్ జస్ట్ అంటే బేసిక్ మెషిన్ అనమాట. మనం ఇంట్లోనే కుట్లు అంటే ఎక్స్ట్రా, ఇప్పుడు మా 38 ఉందనుకోండి, మనకి 36 కావాలంటే ఎక్స్ట్రా మార్జిన్ ఇంకొకటి లోపల ఒక 2 ఇంచెస్ లో మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈజీగానే చేసుకోవచ్చు, జస్ట్ 1 స్టిచ్ అంతే అనమాట. సో ఈజీగానే ఉంటుంది, నేను ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్ గా నేను తీసుకుంటాను అనమాట బ్లౌజెస్ కూడా. సో నేను తీసుకున్న బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను అండ్ శారీస్ కూడా చూపిస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళి మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ అనమాట. సో నేను ఇక్కడ యుఎస్ లోనే కొనాలి అని చెప్పట్లేదు, ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ కొనాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్తానండి. యుఎస్లో అంటే ఆల్రెడీ ఇవి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. మనకి ఇక్కడ ఆన్లైన్ పేజెస్ ఉంటాయండి, లైక్ సి బజార్ అలాంటివి. సో అక్కడ ఆ సైట్స్లోకి వెళ్ళి కూడా మనం తీసుకోవచ్చు, బట్ ప్రైసెస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. మన క్వాలిటీ అనేది కూడా అంతగా అర్థం కాదు. అండ్ అంటే మనకి ఫేస్బుక్ లైవ్స్ అనుకోండి, వాళ్ళు శారీ మనకి షో చూపిస్తారనమాట, నీట్గా చూపిస్తారు, అర్థం అవుతుంది. ఒకవేళ క్లియర్గా లేదు అంటే మనకి ఆఫ్టర్ లైవ్ మనం పిక్ సెండ్ చేయమన్నా వాళ్ళు నీట్గా ఓపెన్ చేసి పిక్ సెండ్ చేస్తారు. సో అదొక ఆప్షన్, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవి కాకుండా మనకి ఇండియాలో లాగా ఇక్కడ రీసెల్లర్స్ కూడా ఉంటారనమాట. సో వాళ్ళు మన దగ్గర ఆర్డర్ తీసుకుంటారు, వాట్సాప్లో మనకి మెసేజెస్ పెడతారనమాట, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ పెడతారు. సో తర్వాత మనకి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఆర్డర్ పెడతారనమాట. ఇండియాలో ఆర్డర్ పెడితే అది 2 వీక్స్ పడుతుంది రావటానికి. సో ప్రైజెస్ అనేది కూడా మెన్షన్ చేస్తారు, లేకపోతే మనం అడిగైనా తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా అయినా మనం తీసుకోవచ్చు అనమాట. సో పిల్లలకి ఉంటాయి అండ్ బట్టలు, కిడ్స్ వేర్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటాయి, ఇవన్నీ లైవ్ జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళకి వెబ్సైట్స్ కూడా ఉంటాయి, మీరు లైవ్ అటెండ్ అవ్వకపోయినా వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసైనా మీరు చూడొచ్చు అనమాట. పేజెస్ ఉంటాయి, ఫేస్బుక్ లైవ్ జరిగే వాళ్ళకి వెబ్సైట్స్ కూడా కొందరు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో జ్యువెలరీ అయినా శారీ అయినా కిడ్స్ వేర్ అయినా వాళ్ళు పర్టికులర్గా ఏ ఐటమ్ అయితే సెల్ చేస్తుంటారు, అంటే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, తర్వాత వెస్టర్న్ జ్యువెలరీ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట ఫేస్బుక్ పేజెస్లో. సో ఇది నా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు, నువ్వు ఎక్కడ తీసుకుంటావు, ఏ పేజ్లో తీసుకుంటావు అంటే. మామూలుగా అయితే మనకి అర్థం కాదు కదా, అక్కడ తీసుకోవచ్చా లేదా, ప్రోడక్ట్ బాగుంటుందా లేదా, ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అనే డౌట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకొని ఉంటే అడిగి తెలుసుకోవడం ఇంకా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అలాగా అందరికీ కూడా ఇలా నా ఫ్రెండ్స్కి లాగానే ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మనము ఫేస్బుక్ లైవ్ త్రూ పర్చేస్ చేస్తే లైవ్లో మనం క్లెయిమ్ చేసుకున్న ప్రోడక్ట్కి వాళ్ళకి మనీ పే చేస్తే వాళ్ళు 5 వర్కింగ్ డేస్ లోపల మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట. మినిమం 5, మ్యాక్సిమం ఒకవేళ ఏమైనా హాలిడేస్ అలా ఉంటే 1-2 డేస్ అలా లేట్ అవుతుంది అనమాట. ఇంకా మనము అదే నేను చెప్పాను కదా రీసెల్లర్స్ అని, వాళ్ళ దగ్గర అయితే 2 వీక్స్ పడుతుంది అనమాట ప్రోడక్ట్ మనకి రావటానికి. సో ఇది అండి. అండ్ మనకు లేదు, మనం ఇండియా నుంచి తెప్పించుకోవాలనుకున్నా ఇంకా బల్క్ మనము ఓన్లీ శారీసే ఇండియా నుంచి తెప్పించుకోం కదా, జ్యువెలరీ శారీస్ ఇంకా మనకి ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఉంటే అలా ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు. సో ఎప్పుడు అంత బల్క్ అమౌంట్ తెప్పించుకోలేము, మనకు అవసరము అన్నప్పుడు ఇలాంటి లైవ్స్ త్రూ మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ శారీలోకి వెళ్ళిపోదాము. సో నా ఫస్ట్ శారీ వచ్చి ఇదండి. సో దీనికి బ్లౌజ్ యాక్చువల్లీ బ్లౌజ్ వచ్చింది కానీ నేను తీసుకోలేదు అనమాట, అది నార్మల్గా ఇది శారీలోని బ్లౌజే వాళ్ళు స్టిచ్ చేసి పెట్టారు. సో నాకు ఆ బ్లౌజ్ అంతగా నచ్చలేదనమాట. సో తను వితౌట్ బ్లౌజ్ కూడా మీరు తీసుకోవచ్చు అంటే నేను ఇంకా బ్లౌజ్ లేకుండా తీసుకున్నాను అనమాట. సో ఇది ఇలా ఉంటుందండి,
ఇది కాదీనా, అది కాటన్ లాగా ఉంది కానీ కాటన్ కాదు, ఇది అసలు నలగనే నలగలేదు, ఎన్ని ఎలా ఉండేది అలానే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ అసలు అదే ఆ ఫ్లెక్సిబిలిటీనే కావాలి, నలిగిపోతే మళ్ళీ మనం ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి టైం కేటాయించి చేసుకోవాలి, ఆ ఐనింగ్ బయట అన్నా ఇవ్వాలి, అదంతా లేకుండా ఇది నలగదు, బాగుంటుంది, స్టిఫ్గా అలానే ఉంటుంది. అండ్ ఇలా దీనికి ఇలా సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది అన్నమాట. సో ఇది అండ్ దీనికి బటర్ఫ్లైస్ కైట్స్ వచ్చింది. ఇదే పళ్ళు అండి, పళ్ళుకి కింద ఇలా టాజిల్స్ కూడా వచ్చాయి. సో ఇలా వచ్చింది, చాలా లైట్ వెయిట్, నాకు ఇలా లైట్ వెయిట్ ఉంటే ఇష్టం అనమాట శారీస్. అండ్ కలర్ కూడా డీసెంట్గా ఉంది, డీసెంట్ శారీ. అండ్ ఇది నేను నా యూట్యూబ్ పిక్ కూడా నేను ఈ శారీ వేర్ చేసే పెట్టాను ఉంది, లేకపోతే నేను పిక్ అయినా ఇలా అటాచ్ చేస్తాను. ఈ శారీ నేను కట్టుకున్నాను దివాళీకేమో, సో పిక్ అటాచ్ చేస్తాను. చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ, ఎలా వేసింది అలానే ఉంటుంది అన్నమాట. మళ్ళీ అది ఏమీ కదలదు, నీట్గా ఉంటుంది. ప్లీట్స్ పెట్టాలన్నా ఈజీ, ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నా ఈజీ, చాలా ఈజీ అన్నమాట ఇది. అండ్ దీని వాళ్ళ అదే సెలర్ దగ్గర నేను ఈ బ్లౌజ్ కూడా తీసుకున్నాను. సో తను రీసైజ్ కూడా చేసింది అన్నమాట బ్లౌజ్. మనకి బ్లౌజెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు బ్లౌజ్ సైజ్ మెన్షన్ చేస్తారనమాట, ఈ బ్లౌజ్ 36 ఉంది, ఇది 38 సైజ్ అని చెప్తారు. సో 38 ఉన్నది మనం 36 చేసుకోవచ్చు, ఆర్ ఒకవేళ మార్జిన్ ఉంటే 40 చేసుకోవచ్చు, సారీ 40 చేసుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్తారు మనకి బ్లౌజ్ సైజ్. అండ్ కొందరైతే మనకి ఇప్పుడు ఇది 38 ఉంది అనుకోండి, వాళ్ళు మనకు 36 సైజ్ అంటే వాళ్ళు ఫిక్స్ చేసిస్తారు అనమాట 36 సైజ్కి. నాకు తను అలానే చేసిచ్చింది అనమాట. సో ఈ శారీలోకి నేను ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ఇది ఈ బ్లౌజ్ అనేది చాలా శారీస్కి మ్యాచ్ అవుతుందండి, ఇది గోల్డ్ పింక్. సో ఈ కలర్ సెట్ అయ్యే శారీస్కి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనమాట. నేను చాలా వాటికి వేసుకున్నాను ఈ బ్లౌజ్, సో చాలా బాగుంటుంది ఈ డిజైన్ వల్ల, ఇది లుక్ చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ట్రాన్స్పరెంట్ ఇష్టం లేదంటే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు, బట్ ఇది కవర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పైన మాత్రమే తెలుస్తుంది కానీ చూడండి ఇంతవరకే ఉంటుంది. సో అంత ఆక్వర్డ్గా అయితే ఏమి ఉండదు, ఈ వర్క్ కూడా వచ్చింది కాబట్టి బాగుంటుంది, డీసెంట్గా ఇట్లా పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి బాగుంటుంది. సో ఇది ఒక శారీ అండ్ బ్లౌజ్. అండ్ ఇంకోటి ఇది జూట్ సిల్క్ అండి, దీనికి బ్లౌజ్ వచ్చింది. సో బ్లౌజ్ అయితే వాడేసాం కానీ శారీ ఇంకా వాడలేదు. జూట్ సిల్క్ ఇది కొంచెం ప్రైసీ పడింది నాకు. సో క్వాలిటీ కూడా బాగుంది, ఇంకా కట్టుకోలేదు శారీ అయితే. ఇలా గోల్డ్ జరీ వచ్చింది చెక్స్ లాగా, అండ్ ఎలిఫెంట్స్ ప్లెయిన్ అనమాట. సో అలా వచ్చింది అండ్ టాజిల్స్ వచ్చాయి శారీకి. లైట్ వెయిట్, ఇది కూడా చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అండ్ దీనికి ఈ బ్లౌజ్ వచ్చిందన్నమాట. ఈ బ్లౌజ్ కూడా నేను నా హోమ్ టూర్ వ్లాగ్ చూసుంటే మీరు ఆ హోమ్ టూర్ దాంట్లో ఇది వేసుకున్నాను అనమాట. గ్రే కలర్ శారీ అది, సో పింక్ అండ్ గ్రే మ్యాచ్ అయిపోయింది అనమాట దానికి. సో దానికి కూడా సెట్ అయింది, వేసుకున్నా నేను. సో ఇది ఈ శారీ, ఇది కూడా ఇక్కడే తీసుకున్నాను ఫేస్బుక్ లైవ్లో. ఇది ఇంతకుముందు తీసుకున్నది, ఇది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అనమాట, వేరే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్, ఇది ఇలా లైట్ వెయిట్ అండ్ ఇలా ఉందండి. గ్రీన్ అండ్ పింక్ స్ప్రే డిజైన్ లాగా వచ్చింది, అండ్ లోపలంతా మిర్రర్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా లైట్ వెయిట్ ఇలా ఉంది శారీ. ఇది కూడా ఇంకా నేను వేర్ చేయలేదు ఈ శారీ. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది, రఫుల్ బ్లౌజ్. ఇది సపరేట్ శారీలోని బ్లౌజ్ కాదు, ఇది శారీ అండ్ బ్లౌజ్ త్రూ రెండు కలిపి తీసుకున్నా నేను. సో బ్లౌజ్ ఇలా రఫుల్స్ వచ్చింది అండ్ నాట్స్ వచ్చాయి వెనకాల. ఇది సపరేట్ పీస్ తీసుకొని కుట్టించారు వాళ్ళు. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. సో అందులోనూ మనకు ఫాల్ అండ్ పీకో ఉంటుంది చూడండి, ఫాల్ పీకో చేసి ఇస్తారు వాళ్ళు, మనకి ఎట్లాంటి టెన్షన్ ఉండదు, రెడీ టు వేర్ అనమాట. సో అందుకనే నేను ఇలా ఒక ఫోర్ మనకి అట్లీస్ట్ తీసుకుంటే ఐడియా వస్తుంది, మళ్ళీ మనం ఇండియాలో నుంచే తెప్పించుకోవాలా ఇక్కడ కూడా బెటరా అనేది తెలుస్తుంది అనమాట. అండ్ మనకు చాలా లేటెస్ట్ డిజైన్స్ కూడా దొరుకుతాయండి, మీరు ఇంకా గ్రాండ్గా ఉన్నవి కూడా తీసుకోవాలన్నా చూడొచ్చు.
ఇవన్నీ గ్రాండ్ శారీస్ అయితే కాదండి, క్యాజువల్ గా ఒక సింపుల్ బర్త్డే పార్టీ ఆర్ అంటే అవి కూడా ఇప్పుడు ఇక్కడ పార్టీస్ అంటే చాలా సింపుల్ గా ఉంటాయి పిల్లలవి కాబట్టి. సో అలాంటి వాటికి కాకపోయినా టెంపుల్స్ లేకపోతే ఇంట్లో చిన్న పూజ ఉంది సో అలాంటి వాటికి కట్టుకోవచ్చు అనమాట. సో అది అండ్ ఇంకొకటి ఇది గచ్చోలా శారీస్ అంటారు అండ్ బాందిని ప్రింట్ అంటారు కదా, ఇది గచ్చోలా శారీ అనమాట. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను, ఇది కూడా బాగుంటుంది. సో ఇది కూడా ఇక్కడే తీసుకున్నాను నేను రీసెంట్ టైమ్స్లో, 1 ఇయర్ ఈ పాండమిక్ టైంలోనే తీసుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చింది, కాకపోతే ఇది స్టిచ్ చేయలేదు, బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇలా వచ్చింది అనమాట, స్టిచ్ చేయలేదు. అందుకని నేను ఇలాంటి బ్లౌజ్ తీసుకున్నాను. అండ్ ఈ శారీ కూడా ఇంతకుముందు చూపించాను కదా మీకు, ఆ బ్లౌజ్ సరిపోతుంది, అది కూడా వేసుకున్నట్టున్నాను, అదే బ్లౌజే వేసుకున్నాను. చాలా వాటికి ఈ బ్లౌజ్ సెట్ అయిపోతుంది నాకు, చాలా వాటికి ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది. సో దీనికి కూడా ఫాల్ అండ్ పీకో వచ్చేసింది అనమాట. సో మనం శారీ అయితే రెడీ టు వేర్ అనమాట. శారీ అంతా ఇలానే ఉంటుంది, పళ్ళు అంతా ఏమి ఉండదు, అంతా కామన్ ఇలానే ఉంటుంది అనమాట. సో ఇలా ఇది పళ్ళు, పళ్ళు దగ్గర కొంచెం ఇలా వచ్చింది. ఇది కూడా కట్టుకున్నాను. అండ్ ఇంకొకటి నేను రీసెల్లర్ అని చెప్పాను కదా, రీసెల్లర్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉంది, తను రీసెల్లింగ్ చేస్తుంది. సో తన దగ్గర తీసుకున్నాను, ఇది శాటిన్, సాఫ్ట్గా ఉంటుంది. సో క్యాజువల్గా ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఇది బోర్ కొడితే డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు. ఏ అసలు అలాంటి శారీ అనమాట, ఈ మధ్యలో వచ్చాయి అనమాట ఈ శారీస్. సో ఇది దీనికి బ్లౌజ్ వచ్చి ఈ పింక్ వచ్చింది. సో ఇంతకుముందు చూపించాను కదా, ఈ మిర్రర్స్ అనేది కామన్ అండి, ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇవి కూడా. వీటికి స్లీవ్స్ కూడా వస్తాయి, మనకు స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. సో స్లీవ్స్ వస్తాయి, స్లీవ్లెస్సే వేసుకోవాల్సింది. స్లీవ్లెస్ ఇష్టం లేదు అంటే స్లీవ్స్ కూడా వస్తాయి అన్నమాట, అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి, దీనికి కూడా ఫాల్ అండ్ పీకో అన్నీ వచ్చేసింది. సో రెడీ టు వేర్ శారీ అన్నమాట, ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాం, రెడీమేడ్ బ్లౌజ్. సో ఇలా బ్లౌజెస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏ శారీకైనా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా రెడీమేడ్ తీసుకుంటే దేనికైనా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ నేను పాపకు కూడా ఇక్కడ అదే ఒక లైవ్ షోలో తీసుకున్నాను. ప్రైజెస్ అనేవి అన్నీ కూడా 35 to 55 రేంజ్లోనే ఉన్నాయండి. ఆ మధ్యలోనే నేను ఈ శారీస్ అన్ని విత్ బ్లౌజ్ తీసుకున్నాను, అన్ని ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక పింక్ జూట్ సిల్క్ అని చెప్పాను కదా, అదొక్కటి మాత్రం కొంచెం హై ప్రైజ్. సో ప్రైజెస్ మెన్షన్ చేస్తాను, ఏ శారీకి ఆ శారీ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. గుర్తులేదు నాకు ఇప్పుడు, నేను చూసి చెప్తాను అనమాట. సో ఇది పాపకి నేను తీసుకున్నాను, ఇది కూడా ఒక లైవ్లో తీసుకున్నాను అనమాట ఫెస్టివల్కి. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. కిడ్స్కి కూడా ఉంటాయండి, మనము చూడాలి. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే వచ్చింది నాకు, అంటే ఆ రోజు 10% డిస్కౌంట్ సంథింగ్ ఏదో ఉండింది. సో ఇది నాకు $35 వచ్చింది అనుకుంటా, ఈ సెట్ 35 or 45 కరెక్ట్ గుర్తులేదు, చాలా 35 అనుకుంటా. యా చూడండి ఎంత బాగుందో, అసలు వేస్తే కూడా చాలా బాగుంది. పిక్ ఉంటే పెడతా నేను ఇది కూడా. సో ఇది పాపకు తీసుకున్నా నేను. సో ఇవన్నీ నేను ఇక్కడ US లోనే తీసుకున్నానండి. సో ప్రైజెస్ అనేవి నేను చెప్పని వాటికి మెన్షన్ చేస్తాను. సో మీకు కనుక నచ్చినట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎక్కడ కొన్నానో కూడా నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటి నేమ్స్ నాకు గుర్తులేదు, ఒకసారి చూసుకుంటా నేను. మీరు కమెంట్ సెక్షన్లో ఎక్కడ కొన్నారు అని మీకు తెలుసుకోవాలి అని ఉంటే నన్ను అడగండి, నేను పేజెస్ ఏ పేజెస్ త్రూ కొన్నానో చెప్తాను మీకు. అండ్ మా ఫ్రెండ్ది అయితే DST డిజైన్స్ అండి. సో అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళకి, ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. సో వెళ్ళి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ లేటర్ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.